రెండేళ్ల పాలనలో ఒక ఆటో డ్రైవర్ గా మీ అభిప్రాయం ఏంటి ఎలా ఉందంట నాకు నచ్చలేదు అన్న నచ్చలేదు రాజధాని లేదు మన 13 జిల్లాలకు మూడు రాజధానులు అనవసరం పిల్లలు చదువుకొని ఎక్కడికి వెళ్తారు ఈ మన బెంగళూరు చెన్నై బొంబాయి వెళ్తారా మన పిల్లలు చదువుకొని ఫ్యూచర్ ఏం కనబడట్లా ఇంకో 20 ఏళ్ళు వెనక్కి వెళ్తాం ఇంకోసారి వస్తాం ఇంకో 20 ఏళ్ళు వెళ్తాం అంతే కానీ ఈ రోజు నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి నేను అధికారంలోకి వస్తే నేను యువకుణ్ణి నేను ఇక్కడ ఇల్లు కట్టుకుందాను అన్నాడు కదా ఆయన కరెక్టే ఆయన చేయాలనుకునే పనులన్నీ కరెక్ట్ కాదు ఎందుకని ఆయన ఆయన ఏదో చేద్దాం అనుకుంటున్నాడు ఆయన పక్కన చెడగొట్టేస్తున్నారు ఆయన పక్కన ఆయన చెడగొడుతున్నారు కానీ ఎవరు అసలు సలహా కూడా ఇవ్వట్లేదు ఆయన సలహా ఇచ్చే అలా అయిపోతుంది సలహా ఇచ్చినందుకే ఇలా అయిపోతుంది సలహా లేకపోతే ఇంకా బాగుండేది ఆయన ఒపీనియన్ ఒక్కడే వెళ్తుంటే సూటికి వెళ్తాడు బాగుండేది ఆ సలహాలు వీళ్ళ సలహాలు ఇట్ అయిపోయింది కానీ ఆ రోజు నేను ఉన్నాను నేను విన్నాను అని అన్ని వేల కిలోమీటర్లు తిరిగాడు ప్రజల పాలన చూసే అన్నాడు బాధలు అన్నీ అందరు నమ్మి ఓటు వేసాం మందు రేటు ఎలా ఉంది చీప్ మందు అది ఎంత అమ్ముతున్నారు కూలి పని చేసుకునేవాడు తాగి చచ్చిపోతే ఎవరు చూస్తారు ఎవరు చూడరు కదా రేటు పెంచితే ఎవరు తాగడానికి కదా వాళ్ళు చెప్పే తాగేవాడు తాగుతాడు ఇక్కడ కాబట్టి తెలంగాణ వెళ్ళి తాగుతాడు తాగాలనుకో ఇప్పుడు చచ్చిపోవాలనుకునేవాడు ఎవరు ఆపినా ఆపుతాడే అండి వాడు సాగు వాడు చత్తాడు ఇక్కడ కాకపోతే వేరే చోటుకి వెళ్తే తాగుతాడు ఎక్కడ తక్కువ ఉంది అక్కడ తాగుతాడు కళ్ళు తాగుతాడు ఆ తర్వాత ఎక్కడ నాటు తరగతి అక్కడికి వెళ్ళి అక్కడ తాగుతాడు ఏది అవకాశం ఉంటే అది తాగుతాడు ఈరోజు ఇన్ని ధరలు పెంచేసేస్తా నేను పథకాలు ఇస్తున్నాను డబ్బులు ఇస్తున్నాను ఎవరు అడిగారా నా పథకాలు నువ్వు అడిగావా నేను అడిగానా నీ ఇష్టానికి నువ్వు విత్తనం తీసుకునేవాడు తీసుకుంటున్నాడు బాగానే ఉంది ఏం లాభం దానివల్ల ఏం లాభం పథకాలైనా అందరికి అర్హులకు వస్తున్నాయి వచ్చే వాళ్ళకి వస్తున్నాయి అన్న రాలేదని కాదు వచ్చే వాళ్ళకి వస్తున్నాయి వచ్చే వాళ్ళకి వస్తున్నాయి దానివల్ల లాభం లేదు బద్దకస్తులు అయిపోతున్నారన్న ఏపీలో జనాలందరూ బద్దకస్తులు అయిపోతున్నారు రేపటి రోజు ఇంకో ప్రభుత్వం వచ్చిందనుకో ఆ స్కీమ్లన్నీ ఉండవు వీళ్ళేంటే అప్పుడు జగన్ అన్న మనకు అవన్నీ వేసాడు అనవసరంగా ఈడొచ్చాడు ఈడొచ్చి ఉన్నాయి బాగొట్టాడు తిట్టుకుంటాడు తప్పితే ఏమీ లేదు పిల్లల భవిష్యత్తు కష్టపడాలి ఎవడైనా సరే కష్టపడితే వాళ్ళకి ఆ డబ్బు నిలబడుతుంది అన్నిటికీ పనిచేస్తుంది ఊరికే వచ్చే డబ్బులు ఎప్పుడు నిలబడవు కదా ఎవరికైనా అంతే కోర్టు సంపాదించేవాడికైనా ఊరికి వచ్చినా నిలబడవు ఆడు బిజినెస్ ఆడిది కష్టపడేవాడికి కూలి పని చేసుకుంటాడు 500 వస్తాయి చక్క 500లో 100 రూపాయలు ఖర్చు పెట్టుకుంటాడు ఒక 500 ఇంట్లో ఎత్తాడు 600 వస్తాయి ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆడికి 500 600 రావట్లేదుగా అది కామన్ మ్యాన్ ఆలోచించే ఆలోచన కూడా ఎందుకని మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎందుకు ఆలోచించట్లేదు అంటావు చదువు రానోడు ఆలోచించే దానికన్నా చదువు వచ్చినోడు ఆలోచించి చేసే పరిపాలన కన్నా చదువు రానోడు బాగా చేస్తాడు రెండేళ్ల పాలన మీద ఇలా ఉంటుంది ఇంతెంత ధరలు పెరుగుతాయి అని అనుకున్నావు లేదన్న అనుకోలే అసలు పని చేయడానికి పనులే ఉన్నట్లా పెరిగినాయి మరి ఏం చేస్తాం కుటుంబ పాలన ఎట్లా ఏంటి పరిస్థితి ఏదో పని చేసి సాయంత్రానికి ఏదో కొద్దిగా వేసుకోవడం వెళ్ళటం ఉన్నాయి ఇవ్వటం అంతే మరి ముందు ధరలు కూడా పెంచేసేస్తే ఈ రోజున వచ్చే రూపాయలు మళ్ళీ ముందుకే కట్ చేస్తే పెరిగినాయి అంటే మనం ఏం చేయలేం కదన్న అంతా ఆయన ఇష్టం వచ్చినట్టు పెంచుతున్నాడు తాగిడ అలవాటు ఉన్నవాడు ఎవడం మాండగా అంటే పూర్తి స్థాయి పెంచేస్తే తగ్గేసి చేస్తారు మానేస్తారు అంటున్నారు ఇప్పుడు ఎవడో దాని గురించి అడిగేవాడు ఎవడు లేడు కదా మాలాంటి వాళ్ళు వెళ్ళి అడిగితే తగ్గిస్తారా తగ్గిస్తారు అడిగేవాళ్ళు లేడు ధర పెంచితే మానేస్తారంటారు నిజంగా ఎవడు మానేస్తాడు ఆడి జోబులో డబ్బులా మా జోబులో డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాం అది ఈరోజు బ్రాండ్లు లేవు పేర్లు లేవు అట్లానే ఇంకా పక్కన పెట్టి ఇంకా అవన్నీ పక్కన పెట్టేసేయాలన్న ఆ ఇష్టం ఆడికి నచ్చి తీసుకొచ్చుకుంటాడు మరి ఆ రోజు అడిగాడు కదా నేను చూశాను విన్నాను నాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి అడిగాడు కదా అందరూ విన్నారుగా ఈయనే వేసారు ఓటు అది ఈరోజు ఏం ఫీల్ అవుతున్నారంట ఈ వేసినవాడు అవడం ఏంటో తెలియట్లేదు ఆడు ఎలా గెలిచాడో తెలియట్లేదు అది ఉందంటో ధరలు ఎప్పుడంటే అన్నీ ఒకటే పరిస్థితులు బట్టి కరోనా పరిస్థితులు బట్టి రేట్లు పెరుగుతాయి మరి ఖర్చు మన మీద పడుద్ది కరోనా ఖర్చులు మన మీద పడుతున్నాయి సామాన్య ప్రజల మీద పడుతున్నాయి కరోనా మూలంగా అన్ని రేట్లు పెరిగిపోయాయి పెట్రోల్ డీజిల్ గ్యాసు నిత్యావసర వస్తువులు పెరిగిన్నాయి ఆటోమేటిక్ పెరిగిపోయింది కరోనా మూలంగా ప్రభుత్వం ఆ రోజు నేను విన్నాను ఉన్నాను నేను చూశాను అన్నాడు కదా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అలాగే చేస్తున్నాడుగా పథకాలు అమలు పరుస్తున్నాడుగా తోచా అమలు పరుస్తున్నాడు కష్టాల్లో ఉన్నా అమలు పరుస్తున్నాడు కరోనాలో టైంలో మరి ధరలన్నీ పెంచడం ఎందుకు డబ్బులు ఇవ్వడం ఎందుకు అసలు చేతితో ఇచ్చి ఇంకో చేతి లేకుండానని ప్రజలు అంటున్నారు మరి ప్రజలు ఇచ్చి తీసుకోవటం అంటే తప్పదు మరి అది పూర్వం కాలం నుంచి ఉంది పద్ధతి అతని జేబు నుంచి తీసి ఇవ్వరుగా ఇప్పుడు దేశం పరిస్థితులు బట్టి అనుకూలంగా పెడతారు అప్పుడు అధికారం రావాలంటే కొన్ని మా మాటలు చెప్పాలిగా మార్పు చేర్పు చేసి వస్తే
అన్ని మామూలే మరి కేంద్రం నుంచి అడగొచ్చుగా మనం ఇప్పుడు లోటు బడ్జెట్ లో ఉన్నాం అప్పుల్లో ఉన్నామండి మా రాష్ట్రం అప్పుల్లో ఉందని అడగొచ్చుగా కేంద్రం ఎల్లి ఎల్లి అడుగుతున్నారుగా ఎల్లి పార్లమెంట్ లో ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి సభ కమిటీ చేసుకొని చక్కగా మా మాట్లాడి ఎల్లి చెప్పమంటున్నారుగా నిధులు తీసుకురండిని మరి ఏం తెచ్చాడంట ఈ రెండు ఏళ్ల నుంచి సరే పోరాడుతున్నారుగా ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు మరి మనం తింటాం తప్పట్లేదు అబ్దులు కట్టుకోవడం తప్పట్లేదు ధరలు పెరగడం ఇవన్నీ కామన్గానే ఉన్నాయి కదా అయ్యేన్ని మామూలేగా ఎప్పుడు నుంచి ఉండేదిగా 5 సంవత్సరాల 5 సంవత్సరాలకి మార్పు చెందుతుంది ఎప్పుడు పెరుగుతుంది స్వతంత్రం వచ్చి గా నుంచి ఇప్పటి వరకు అంచులంచులు పెరుగుతూ వస్తున్నాయి ఏ గవర్నమెంట్ అలా పెంచకుండా పరిపాలించలేదు గత ప్రభుత్వానికి ఇప్పుడు తేడా ఉంది కదా తేడా ప్రతి అలాకైతే గత ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు అన్ని మార్పు ఉంది గమనించండి స్వతంత్రం వచ్చిగా నుంచి ఇప్పటి వరకు 5 సంవత్సరాలు 5 సంవత్సరాలకు పెరుగుతూ వస్తున్నారు మనం ఎలా పెరుగుతూ మనం ఎలా పెరుగుతున్నామో అలా ధరలు కూడా పెంచేస్తున్నారు ఈ రోజు మధ్యతరగతి వాడు సాధారణ ప్రజలకు ఇబ్బంది లేదంటావు ఈ ప్రభుత్వంలో ఈ ఇబ్బందులు ఉన్నాయి ప్రతిసారి ఏ కాలానికి ఆ కాలానికి ఇబ్బందులు ఉన్నాయి మార్పు మార్పు తీసుకొచ్చారుగా వీళ్ళు మనుషులు సామాన్య ప్రజలు మధ్యతరగతి వాళ్ళు అందరూ మార్పు తీసుకొచ్చారు ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు మార్పు మార్పు తీసుకొచ్చారు పథకాలు కూడా అమలు పడితే మార్పు మార్పు రాదు ఆయన మాట నిలబెట్టుకోవాలిగా నిలబెట్టుకుంటున్నాడు అది అప్పు ఎప్పటి నుంచి ఉండేది కనీసం ప్రభుత్వం పథకాలు కానీ పరిశ్రమలు కానీ ఉద్యోగాలు కానీ ఉన్నాయంటావు మరి ఈరోజు ఉద్యోగాలు అంటే 5 లక్షలే ఉద్యోగాలు ఇచ్చారన్నారు వాలంటీర్లు సరిపోవు ఇంకా ఎంత ఇచ్చినా సరిపోదు ఇంకా కావాలి ఉద్యోగాలు రావాలి ఇంకా ఉద్యోగం చాలా మంది లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు వచ్చిందంతా 100 మందికి 20 మందికి ఇచ్చారు ఉంటారు అంతే అంటే కాలానుకూలంగా పెట్టి రేట్లు పెంచుకుంటూ పోతున్నారు పథకాలు ఇస్తున్నారు మొత్తానికి ఖజానా శూన్యం ఖజానా లేదు ఏది కేంద్రం వాడు ఏదో వాడుకోమంటే 2000 ఏదో 17000 ఎంతో 1000 కోట్లు ఎంతో వాడుకున్నారంటున్నారుగా కొంచెం ఎక్కువ తెస్తున్నారు ఏం చేస్తారు ఈ రెండేళ్ల ప్రభుత్వ పరిపాలన తీరు మీద కానీ ఈ పథకాలు అమలు చేయడం కానీ అంటే ఇన్ని 1000 కోట్ల అప్పులు అయినా కూడా పథకాలు ఇవ్వడం కరెక్టే అంటారు కరెక్ట్ కాదండి అందరికీ అది వర్తించట్లా కొందరికే లబ్ధి పొందుతుంది కొందరు పాడైపోతున్నారు లేబర్కి మరీ ఇది పనులు ఉండలేదు ఏమి లేదు మరి ఆ రోజు విన్నాను చూశాను అన్నాడు కదండి మంచి పరిపాలన అందిస్తాడండి ఈరోజు పరిశ్రమలు కానీ ఉపాధి కానీ ఇది కదా ఏ మనకు తెలియదండి అంతలో చేశారు మీరేమనుకుంటున్నారు అంటే గత ప్రభుత్వాలు చూసినట్టు కొన్ని ప్రభుత్వాలు ఏదైనా సిటీలో మనుషులు లేబర్ బతకడం కష్టమే పల్లెటూరు హ్యాపీగా ఉంది పోతే ఆడపిల్లల కంటే ఏదో వేస్తున్నాడు అవన్నీ జరిగిపోతానండి మన దగ్గర చేస్తున్నాడు మరి 5 ఏళ్ళ చంద్రబాబు పరిపాలనలో 9 ఏళ్ళు కూడా వర్షం లేకపోయినా కరువు లేకుండా బతికారు ఇవాళన్నీ ఉన్నా కూడాను రేట్లు పెరిగిపోయినా ఎంత వాళ్ళకే అయిపోతుంది మళ్ళీ మందు తీసేస్తామన్నాడు మానేస్తారని ఎవరు మానుతున్నాడు 500 కూలి తెచ్చుకుంటే 300 తాగేస్తున్నాడు మానటం అంటే జరగని పని కానీ మరి ఆ రోజు నేను మందు పూర్తిగా నిషేధం చేస్తాను మరి నిజంగా ధర పెంచితే మందు తాగేవాళ్ళు మానేస్తారంటారు సార్ ఎప్పుడు మానరండి ప్రభుత్వం జరిగేది మందుల మీద ఇట్టాటాటి మీదే ప్రభుత్వం నడవాలంటే ఈరోజు రాష్ట్రం కూడా ఆదాయం కేవలం మందు మీద ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నడుచుది మరి ఇన్ని తెలిసి ఎలా హామీలు ఇచ్చారంటారు ఎవరు తెలియదు ఛాన్స్ అని అడిగాడు కదా సార్ ఇలా ఉంటుంది అనుకుంటారా ప్రభుత్వం బాగుంటుంది అనుకుంటారు ఎవరికాళ్ళే ఎవరికారు కొత్త ప్రభుత్వం చూడాలి అని ఆశ కానీ పాడైపోద్ది అనుకోరు ఎవరు ఇప్పుడు ఎలా ఉందంటారు ఈ ధరలు పెంచింది కానీ ఇంటద్దెలు కానీ నిత్యావసరాలు కానీ ఇంటద్దెలు భరించలేకపోతున్నారు కొన్ని ఇళ్ళు ఖాళీ బిల్డింగ్లన్నీ హాయ్ ఎవ్రీబడి నేనండి మీ యాంకర్ వింద్య ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్ ది లియో న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్ థ్యాంక్ యూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి